హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అజయ్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పేటిఎం క్యాష్ ఏర్న్ చేసే మరో కొత్త సెల్ఫ్ ఎర్నింగ్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం సో నేను చెప్పబోయే అప్లికేషన్లో మనం ఎలాంటి రిఫర్ అనేది చేయకపోయినా కానీ డైలీ మన మొబైల్లో మనమే సెల్ఫ్గా పేటింగ్ క్యాష్ అనేది ఒక ఫిఫ్టీన్ రూపీస్ వరకు అయితే ఈజీగా అంటే ఈజీగా అయితే ఎర్న్ చేయవచ్చు సో ఈ అప్లికేషన్ కూడా మనకు జెన్యున్గా పేమెంట్స్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ సో ఈ అప్లికేషన్ ఏంటి అందులో మనకు ఏ విధంగా ఎర్న్ చేయాలి ఏ విధంగా విత్డ్రా చేయాలి అనేసి సో కంప్లీట్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను అండ్ అలాగే దీనికి సంబంధించిన పేమెంట్ కూడా వీడియోలో అయితే చూపిస్తాను సో కాబట్టి కొంచెం టైం అనేది స్పెండ్ చేసి ఈ వీడియోను చివరి వరకు చూడటానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ అండ్ అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు నాది ఒకే ఒక్క చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అది ఏంటి అంటే ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో కనుక జాయిన్ కాకపోతే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ సో మీరు అక్కడ నుండి మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయితే అవ్వండి సో మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల వన్ టూ డేస్లో అయ్యే ఆఫర్స్ కానీ లేదా వన్ అవర్లో ఎక్స్పైరీ ఆఫర్స్ కానీ లేదా వీడియోకి సంబంధించి అప్లికేషన్ సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా కానీ సో నేను ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్లోనే పోస్ట్ చేస్తాను కాబట్టి మీరు ప్రతి ఆఫర్ కానీ ప్రతి అప్డేట్ కానీ మిస్ కాకుండా యూజ్ అయితే చేసుకోగలుగుతారు అండ్ అలాగే అందరికన్నా కూడా ఎక్కువ ఎయిర్ చేసుకోగలుగుతారు సో కాబట్టి ఇంకా ఎవరైనా మన గ్రూప్ లో కనుక జాయిన్ కాకపోతే లో లింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ సో మీరు అక్కడ నుండి వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయితే అవ్వండి సో ఒకవేళ మీకు ఆ లింక్ అనేది వర్క్ చేయకపోయిన ప్రాబ్లం అయితే ఏం లేదు ఫ్రెండ్స్ మీరు టెలిగ్రామ్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసిన తర్వాత మీకు టాప్లో రైట్ లో మీకు సెర్చ్ సింబల్ అయితే కనిపిస్తుంది సో దాని మీద క్లిక్ చేసి అక్కడ అజయ్ ఇన్ తెలుగు అని అయితే సెర్చ్ చేయండి సో సెర్చ్ చేయగానే మన ఛానల్ నేమ్ అంటే మన యూట్యూబ్ ఛానల్ కి ఏదైతే లోగో ఉందో అలాగే ఏదైతే నేమ్ ఉందో సో మన టెలిగ్రామ్ గ్రూప్ కి కూడా అదే నేమ్ అదే లోగోతో అయితే ఉంటుంది సో మీరు ఈ విధంగా సెర్చ్ చేసుకుంటున్నారు మన టెలిగ్రామ్ అయితే జాయిన్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ అప్లికేషన్ పేరు వచ్చేసి కాయిన్ ఫ్యాక్టరీ సో ఈ అప్లికేషన్ యొక్క లింకు అలాగే రిఫర్ కోడ్ వచ్చేసి మీకు కామెంట్ సెక్షన్లో టాప్లో అయితే పిన్ చేస్తాను ఫ్రెండ్స్ సో మీరు అక్కడ నుండి నా రిఫర్ కోడ్ యూజ్ చేసుకొని ఇందులోకి సైన్ అప్ అయితే అవ్వండి సో ఈ విధంగా నా రిఫర్ కోడ్ యూజ్ చేసుకొని ఇందులోకి సైన్ అప్ అయిన తర్వాత మనకు అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అనేది చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇందులో మనం చాలా రకాలుగా అండ్ అలాగే ఈజీగా మనం పేటిఎం క్యాష్ అనేది ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్ సో మీరు ఇక్కడ చూడొచ్చు మనం ఇందులో జస్ట్ స్పిన్ వీల్ని స్పిన్ చేసిన పేటిఎం క్యాష్ అనేది ఎర్న్ చేయొచ్చు లేదా మనం స్క్రాచ్ కార్డ్ స్క్రాచ్ చేసిన పేటింగ్ క్యాష్ అనేది ఎర్న్ చేయొచ్చు లేదా మనం జస్ట్ ఇందులోకి లాగిన్ అయినా సరే మనం పేటింగ్ క్యాష్ అనేది అయితే ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్ అండ్ అలాగే ఇందులో సర్వీస్ చేస్తూ ఎర్న్ చేయొచ్చు ఆఫర్ వాళ్ళని కంప్లీట్ చేస్తూ ఎర్న్ చేయచ్చు లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసి కూడా మనం పేటింగ్ క్యాష్ అనేది ఎయిర్ చేయొచ్చు సో స్పిన్ విల్లో ఏ విధంగా స్పిన్ చేయాలి అంటే ఇక్కడ స్పిన్ నో అని అయితే కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసి సో మరోసారి స్పిన్ నో మీద అయితే క్లిక్ చేయాలి సో క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు స్పిన్ విల్లో ఏవైతే కాయిన్స్ అనేవి వస్తాయో ఆ కాయిన్స్ అనేవి ఆటోమేటిక్గా మన వ్యాలెట్ అయితే యాడ్ అయిపోతాయి అండ్ అలాగే ఇందులో ఉన్న ఒక మంచి అడ్వాంటేజ్ ఏంటి అంటే సో మనం స్పిన్ విల్లో లో కాయిన్స్ అనేవి వస్తాయి కదా సో ఈ విధంగా వచ్చిన తర్వాత బ్యాక్ నో మీద క్లిక్ చేసి సో మరోసారి మనం టైం అనేది లేకుండా డైరెక్ట్ మళ్ళీ స్పిన్ వీల్ని స్పిన్ అయితే చేయొచ్చు సో మిగతా అప్లికేషన్లో మనం టూ మినిట్స్ కానీ ఒక త్రీ మినిట్స్ కానీ వెయిట్ చేసి మళ్ళీ స్పిన్ వీల్ని స్పిన్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఈ విధంగా ఈ అప్లికేషన్లో అయితే లేదు జస్ట్ మనం స్పిన్ టాస్క్ అయితే వెంట వెంటనే మనం కంప్లీట్ అయితే చేయొచ్చు అలాగే మనకు స్క్రాచ్ కార్డు టాస్క్ కూడా ఉంది కదా సో ఆ టాస్క్ కూడా మనం వెంట వెంటనే మనం ఎలాంటి టైం వెయిటింగ్ అనేది లేకుండా సో వెంట వెంటనే ఆ టాస్క్ కూడా మనం కంప్లీట్ అయితే చేయొచ్చు సో సో నేను ఇక్కడ బ్యాక్ అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ సో ఈ విధంగా మనం స్పిన్ వీల్ ని స్పిన్ చేయొచ్చు అలాగే ఇక్కడ స్క్రాచ్ కార్డ్ అనేది ఏ విధంగా స్క్రాచ్ చేయాలి అంటే సో ఈ విధంగా మనం స్క్రాచ్ చేస్తే మనకు కాయిన్స్ అనేవి వస్తాయి సో ఈ అప్లికేషన్ అనేది జస్ట్ సెల్ఫ్ ఎర్నింగ్ అప్లికేషన్ కాబట్టి మనకు యాడ్స్ అనేవి వస్తూనే ఉంటాయి సో నేను ప్రజెంట్ యాడ్ అయితే క్లోజ్ చేస్తున్నాను సో ఈ విధంగా మనకు స్క్రాచ్ కార్డ్ ని స్క్రాచ్ చేస్తే నాకు త్రీ కాయిన్స్ అయితే వచ్చాయి సో బ్యాక్ నోమ్ అయితే క్లిక్ చేసి మరోసారి నేను స్క్రాచ్ అయితే చేస్తాను సో చూడండి ఈసారి వన్ కాయిన్ అయితే వచ్చింది సో ఈ విధంగా మనం ఎలాంటి టైం అనేది వెయిట్ చేయాల్సిన అవసరం లేదు లేకుండా ఈ విధంగా వెంట వెంటనే మనం స్కాచ్ ఆర్డ్ అంటే స్కాచ్ అండ్ విన్ టాస్క్ అయితే ఉంది కదా సో ఈ టాస్క్ అయితే కంప్లీట్ అయితే చేయొచ్చు సో దీనిలో కూడా మనం ఎలాంటి టైం వెయిటింగ్ అంటూ ఏమీ ఉండదు ఫ్రెండ్స్ అండ్ అలాగే మనకు డైలీ బోనస్ అయితే ఉంది కదా మనం జస్ట్ ఈ అప్లికేషన్లోకి లాగిన్ అయితే మనకు ఎవ్రీ డే మనకు టూ హండ్రెడ్ కాయిన్స్ అయితే వస్తాయి సో వాటిని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అంటే ఇక్కడ క్లెయిమ్ నోమ్ అయితే క్లిక్ చేస్తే సో మరీ ఒకసారి ఇంకొక బటన్ అయితే వస్తుంది క్లెయిమ్ డైలీ బోనస్ అయితే కనిపిస్తుంది కదా సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఒక యాడ్ అయితే వస్తుంది సో ఆ యాడ్లో మనకు ఏ అప్లికేషన్ అనేది చూపిస్తుందో ఆ అప్లికేషన్ అనేది ఖచ్చితంగా ఇన్స్టాల్ అయితే చేయాలి సో ఈ విధంగా ఇన్స్టాల్ చేస్తేనే మనకు డైలీ బోనస్ టూ హండ్రెడ్ కాయిన్స్ అయితే ఉంది కదా సో ఆ టూ హండ్రెడ్ కాయిన్స్ అనేవి మనకు డైలీ లాగిన్ బోనస్ కింద మన వ్యాలెట్లో అయితే యాడ్ అయిపోతాయి సో ప్రజెంట్ నేను ఆల్రెడీ క్లెయిమ్ అనేది చేసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ బ్యాక్ అయితే వెళ్తున్నాను సో ఈ విధంగా మనం డైలీ బోనస్ అయితే క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు అండ్ అలాగే మనకి ఇక్కడ చూడండి టాస్క్ ఆఫర్స్ అలాగే సర్వే ఆఫర్స్ అయితే ఉంటాయి సో వీటిని మీరు జస్ట్ స్కిప్ అయితే చేయండి అలాగే మనకు లక్కి డ్రాన్ అయితే ఉంది కదా సో డ్రై నో మీద క్లిక్ చేసి మనం ట్రై యువర్ లక్ మీద క్లిక్ చేయాలి సో ఇందులో మనకు లక్ కనుక ఉన్నట్టయితే మనకు హండ్రెడ్ కాయిన్స్ నుంచి వెళ్ళి థౌసండ్ కాయిన్స్ అయితే రావచ్చు సో ప్రజెంట్ నాకు బ్యాడ్ లక్ అనేది చూపిస్తుంది అలాగే బెటర్ లక్ నెక్స్ట్ టైం అనేది చూపిస్తుంది సో ప్రజెంట్ నేను బ్యాక్ అయితే వెళ్తున్నాను ఒకవేళ మనకు లక్ కనుక ఉన్నట్టయితే సో మనకు హండ్రెడ్ కాయిన్స్ నుంచి వెళ్ళి థౌజండ్ కాంట్స్ అయితే ఇందులోనే మనం ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్ అండ్ అలాగే ఇందులో మనకు ఇంపార్టెంట్ టాస్క్ ఏంటి అంటే సో మనకు సెకండ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా టాస్క్ ఆఫర్స్ అనేసి సో ఇది మనకు చాలా 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 ఇంపార్టెంట్ టాస్క్లు ఇక్కడ మనకు ఉన్నాయి ఏవైతే కనిపిస్తున్నాయో సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో అది ఎందుకు అంటే మనకి ఇక్కడ ఏదైతే టాస్క్ ఆఫర్స్ అనేవి కనిపిస్తున్నాయో సో వీటిలో ఏదో ఒక టాస్క్ అనేది కంప్లీట్ చేస్తేనే మనం రీడీమ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ అయితే వస్తుంది సో అంటే మనం ఎన్ని టాస్క్లు అనేవి కంప్లీట్ చేస్తే అన్నిసార్లు మనం రీడీమ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే వస్తాయి సో నేను ఆల్రెడీ ఒక టూ టాస్క్లు అయితే కంప్లీట్ అయితే చేశాను సో నేను టూ టైమ్స్ రిడీమ్ చేసుకోవడానికి చూస్తే కాకపోతే మనకు డైలీ రీడీమ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ మాత్రమే చూపిస్తుంది సో ఈ విధంగా మనం టాస్క్ ఆఫర్స్ అనేవి కంప్లీట్ చేస్తేనే మనం రీడీమ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ అయితే వస్తుంది సో మనకు టాస్క్ పక్కన ఏవైతే కాయిన్స్ ఉన్నాయో ఆ కాయిన్స్ కూడా వస్తాయి కాకపోతే మన టాస్క్ అనేది కంప్లీట్ గా మనం ఇన్స్టాల్ చేసి జస్ట్ మనం ఓపెన్ అయితే చేయాలి సో అది ఎలా అంటే దీనిమైతే క్లిక్ చేయాలి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇన్స్టాల్ బటన్ అయితే కనిపిస్తుంది కదా మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసి సో ఇక్కడ వెరిఫై మీ అయితే క్లిక్ చేస్తే మనకు కాయిన్స్ అనేవి యాడ్ అయిపోతాయి అలాగే మన టాస్క్ కూడా కంప్లీట్ అయితే అవుతుంది సో ఈ విధంగా మనం ఈ టాస్క్ ఆఫర్స్లో ఉన్న ఖచ్చితంగా ఏదో ఒక టాస్క్ అనేది కంప్లీట్ చేస్తేనే సో మనకు రిడీమ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ అయితే వస్తుంది లేదా మనం రిఫర్ చేస్తూ ఎర్న్ చేయగలము అనుకున్న కూడా మనం రిఫర్ కూడా చేయొచ్చు అది ఎలా అంటే ఫోర్త్ ఆప్షన్లోకి వెళ్ళి సో మనం ఏదైతే రిఫర్ కోడ్ ఉందో అది షేర్ చేస్తే మనం ఎవ్రీ రిఫర్కి టూ అంటే ఇక్కడ త్రీ హండ్రెడ్ కాయింట్స్ నుంచి వెళ్ళి సో ఫైవ్ హండ్రెడ్ కాయింట్స్ అనేవి మనం ఇందులో ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్ అండ్ అలాగే ఈ విధంగా మనం రిఫర్ ద్వారా కానీ సెల్ఫ్ ద్వారా కానీ ఎర్న్ చేసిన మనీని మనం విత్డ్రా చేసుకోవాలి అంటే సో మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా ఇందులోకైతే వెళ్ళాలి జస్ట్ మనకు ఇందులో టూ థౌజండ్ కాయింట్స్ ఉంటే చాలు మనం ఫిఫ్టీన్ రూపీస్ పేటిఎం క్యాష్ అనేది విత్డ్రా అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ రీడీమ్ నవ్ మీ అయితే క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం పేటీఎంలోకి కానీ లేదా మనం ఫ్రీ ఫైర్ లేదా పబ్జి ఏదో ఉంది పబ్జి ఉంది ఫ్రెండ్స్ సో మనం పేటీఎంలోకి కానీ పబ్జిలోకి కానీ మనం రీడీమ్ అయితే చేసుకోవచ్చు సో నేను ఆల్రెడీ ఇందులో రీడీమ్ అనేది చేశాను కాబట్టి ఇక్కడ చూడొచ్చు డైలీ వన్ రీడీమ్ అలౌట్ బై కాయిన్ ఫ్యాక్టరీ అనేది చూపిస్తుంది కదా సో నేను ఆల్రెడీ విత్డ్రా అయితే పెట్టాను సో మళ్ళీ రీడీమ్ చేసుకోవడానికి మాత్రం ఛాన్స్ అయితే లేదని అయితే చూపిస్తుంది సో ఇక్కడ నేను రిడీమ్ చేసిన హిస్టరీలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్రజెంట్ నేను టూ థౌజండ్ కాయిన్స్ అయితే విడ్రా అయితే పెట్టాను సో ఇంతకుముందు ఫస్ట్ ఈ అప్లికేషన్ అనేది లాంచ్ అయినప్పుడు మనకు మినిమం రిడీమ్ వచ్చేసి త్రీ కాయిన్స్ ఉండేవి సో మనం త్రీ కాయిన్స్ అనేవి రిడీమ్ చేస్తే మనకు ట్వంటీ రూపీస్ పేటిఎం క్యాష్ అయితే వచ్చేది సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకు టూ థౌసండ్ కాయిన్స్ ఉంటే చాలు మనం ఫిఫ్టీన్ రూపీస్ పేటిఎం క్యాష్ అయితే రిడీమ్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ ప్రజెంట్ పెండింగ్ అని అయితే చూపిస్తుంది సో మనకు పేమెంట్ కూడా విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో వస్తుంది సో ప్రజెంట్ నాకైతే విత్ ఇన్ ఒక త్రీ అవర్స్లోనే పేమెంట్ అయితే వచ్చింది సో ఇక్కడ పెండింగ్ అనేది చూపిస్తుంది అది అప్డేట్ అయితే కాలేదు కాకపోతే నాకు పేమెంట్ అయితే నా వ్యాలెట్లో అయితే యాడ్ అయిపోయింది ఆల్రెడీ పేటీఎం వ్యాలెట్లో సో మీకు పేమెంట్ కూడా చూపిస్తాను ఇక్కడ పేటీఎం అనేది ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ సో ఇక్కడ పేటీఎం అనేది ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి ఆగస్టు సిక్స్త్ అలాగే డెవలప్ ఫాస్ట్ అని అయితే చూపిస్తుంది కదా నాకు ఒకటి అంటే ఒకటిటి ఒక్కటికి ఇరవై మూడు నిమిషాలు ఒంటికంట ఇరవై మూడు నిమిషాలకు అయితే పేమెంట్ అయితే వచ్చింది సో ఇక్కడ చూడొచ్చు దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు డెవలప్ ఫాస్ట్ నుంచి పేమెంట్ అయితే వచ్చింది సో మీరు ఇక్కడ టైం కూడా చూడొచ్చు వన్ ట్వంటీ త్రీ పిఎంకి అయితే పేమెంట్ అయితే వచ్చింది సో ఈ అప్లికేషన్ అయితే మనకు జెన్యున్గా పేమెంట్ అయితే వస్తుంది మనకు పేమెంట్ కూడా ప్రజెంట్ అయితే త్రీ మినిట్స్ అంటే త్రీ అవర్స్లో కానీ ఫోర్ అవర్స్లో అయితే వస్తుంది సో మనకు మాక్సిమం వచ్చేసి ఒక ఫార్టీ అవర్ అంటే ఫార్టీ అవర్ అవర్స్ అయితే టైం అనేది పడుతుంది చూపిస్తుంది సో ప్రజెంట్ అయితే మనకు నాకైతే త్రీ అవర్స్లోనే పేమెంట్ అయితే వచ్చింది కానీ ఈ అప్లికేషన్లో మనకు ఆ పేమెంట్ హిస్టరీ అంటే రిడీమ్ హిస్టరీలో మాత్రం సో అప్డేట్ అయితే కాలేదు ఇంకా పెండింగ్ అని చూపిస్తుంది సో ఈ అప్లికేషన్ అయితే మనకు ప్రజెంట్ జెన్యున్గా పేమెంట్స్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా పేటీఎం క్యాష్ అనేది ఎర్న్ చేయండి సో ఈ అప్లికేషన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఇన్స్టెంట్గా అయితే వస్తుంది సో అంటే మనకు మాక్సిమం అయితే ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్లో అయితే రావచ్చు అలాగే మనకు దీనికి సంబంధించిన మనకు ఏదైతే కస్టమర్ సపోర్ట్ కూడా సూపర్గా అయితే ఉంది సో ఇక్కడ చూడొచ్చు కాంటాక్ట్ క్లిక్ చేసి డైరెక్ట్ మనం వీళ్ళకి మెయిల్ అయితే పెట్టవచ్చు సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా పేటింగ్ క్యాష్ అనేది ఎర్న్ చేయండి సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఇంతే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాం ఫ్రెండ్స్ సో వెంటనే మన టెలిగ్రామ్ అయితే జాయిన్ అయితే అవ్వండి సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో